ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు తండ్రి సన్నిధి సండే స్కూల్ ఛానల్. ఇప్పుడు మీ ముందుకి వస్తున్న వీడియో ఏంటి అంటే, తండ్రి సన్నిధి మైదవోలు బ్రాంచ్లో జరిగిన టీబీసీ క్యాంప్ అన్నమాట. ఈ టీబీసీ క్యాంప్ ఎలా జరిగింది ఏంటనేది ఒక వ్లాగ్ టైప్లో మీ ముందుకు వీడియో తేబోతున్నాను. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ఉన్న ప్రతి బ్రాంచ్లో సండే స్కూల్స్ ఖచ్చితంగా ఉంటాయి, అండ్ కొత్త బ్రాంచెస్లో కూడా సండే స్కూల్స్ పెడుతున్నాము. టీబీసీస్ చాలా బ్రాంచెస్లో జరుగుతాయి, మెయిన్ బ్రాంచ్లో కూడా జరిగింది, కాకపోతే రికార్డ్ అయ్యలేవు. సో ఐ విల్ అప్డేట్ దెన్. సన్నిధి మినిస్ట్రీస్ మైదవోలు బ్రాంచ్లో జరిగిన టీబీసీ క్యాంప్ ఎల్లప్పుడూ విజయమే అనే అంశంతో జరిగింది, చూసేయండి. విజయాన్ని పొందుకొని ఇంటికి వెళ్ళి ముందుగా కృప చూపండి, విజయం కలిగిన వ్యక్తులుగా మేము ఉండడానికి కృప చూపండి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా అందరిలో ఇదే భక్తి ఇదే ఆత్మ ఎల్లప్పుడూ స్థిరపడడానికి కృప చూపమని ఏసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అలాగే
మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. జయం జయం. చర్చిలో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, క్రైస్తవులు అంటే ఎలా ఉండాలి, ఇవన్నీ మాకు అన్న చెప్పాడు. దీని ద్వారా మేము మంచిగా ఉంటాము. ఎలా పిలుచుకోవాలి, రెండవ రోజు గలీలయాలో సమృద్ధి గల చేపలు దేవుడు నుంచి నేర్చుకున్నాము. ఎలా ఉండాలో, యవనస్తుల్లో ఎలా ఎదగాలో నిన్న వదిన చెప్పింది, ఎలా నడుచుకోవాలో ఇదంతా ఇంకా మాకు నేర్పించింది. ఇక నుంచి ఎస్ఆర్ గురించి చెప్పింది ఉదాహరణగా. అయితే ఇంకా నుంచి మేము యవనస్తుల్లో చక్కగా ఎదగాలనుకుంటున్నాము. ఇక నుంచి ఇంకా ఇలానే సండే స్కూల్లో ఇంకా మంచి బిడ్డలుగా దేవుళ్ళు ఎదగాలని కోరుకుంటున్నాము. చాలా చక్కగా నాకు ఆనందంగా ఉంది. నేను కూడా అలాగా దేవుడు ఏమన్నా అవసరం అయితే దేవుడిని అడుగుతూ దేవుడి మీద భారం పెట్టి అవన్నీ పొందుకోవాలని నేను అనుకుంటున్నాను. అంటారు అలాంటి ప్రార్థనా శక్తిని నాకు కూడా దేవుడు దయచేయాలని కోరుకుంటున్నాను. నేను కూడా అలా ప్రార్థించాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఆయన ఒక సువార్త చెబితే అక్కడ ఎంతమంది ప్రజలు వచ్చినా అంతమంది రక్షణ పడతారు. నేను కూడా అలాంటి వాడిని కావాలని ప్రార్థన చెప్పి
నేను కూడా ఇప్పటి నుంచి దేవుడు మాట వినాలనుకుంటున్నాను. దేవుడు మాట వింటే దేవుడు నాకు కూడా సమృద్ధిని కలుగు చేస్తానని నేను నమ్ముతున్నాను. నిజంగానే దేవుడు మన కలుగు చేస్తాడు. రెండో రోజు మధ్యాహ్నం యవనస్తుల గురించి యశ్వంతనే చెప్పాడు. సమాజంలో ఎలా ఉండాలి, చర్చిలో ఎలా ఉండాలి, ప్రతి ఒక్కరిని అన్న అక్క సిస్టర్ అని బ్రదర్ అని అలా పిలుచుకోవాలని చెప్పాడు. అన్నయ్య చెప్పినప్పుడు నేను కూడా తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యత సహాయ సహవాసం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమందరి సదాకాలము తోడయుండి నడిపించును గాక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన తండ్రి సన్నిధి సండే స్కూల్ ఛానల్లో. ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటలకి జామ్ జీజస్ అండ్ మీ అనే ప్రోగ్రామ్ వస్తుంది. అలాగే యానిమేటెడ్ వీడియోస్ ఎన్నో ఉన్నాయి, తర్వాత స్కిట్స్, తర్వాత సాంగ్స్, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ సండే స్కూల్ మెలోడీస్ ఛానల్. థ్యాంక్ యూ. విజయమే సన్నిధిలో ఎల్లప్పుడు విజయమే.